మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి. ఆసుపత్రి అభివృద్ధికి కమిటీ సమావేశం. వివరాలు ఎలాగున్నాయి? పిహెచ్సి వియ్యంపేటలో వైద్యాధికారి డాక్టర్ ఈ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఎంపీపీ మరియు హెచ్డిఎస్ చైర్మన్ నీలంశెట్టి గోపమ్మ అధ్యక్షతన ఆసుపత్రికి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఎంపీపీ మాట్లాడుతూ ఆసుపత్రికి అవసరమైన అత్యవసర మందులు, ఎలక్ట్రిసిటీ, మంచినీటి సదుపాయం, చైర్స్, టేబుల్స్, వ్యాక్సిన్ స్టోరేజ్కి ఇన్వర్టర్స్, బ్యాటరీస్, మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. ఆసుపత్రిలో డెలివరీస్ బాగా చేసినందుకు అభినందించారు. ఓపీ డెలివరీ గది, మందుల గది పరిశీలించారు. ఆశా డే సందర్భంగా ఆశా వర్కర్స్తో సమావేశమై సమస్యలు ఏమైనా ఉన్నాయా అడిగి తెలుసుకున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో వియ్యంపేట ఎక్స్ సర్పంచ్ మరియు కమిటీ మెంబర్ పులిబండి రాము, దేవాడ సర్పంచ్ గంతకూర జయకుమారి, పిహెచ్సి సిబ్బంది పాల్గొన్నారు.